వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. అవనిగడ్డలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి. జన సైనికులపైన దాడి చేయడంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం మరియు జన సైనికుల నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. మరోపక్క మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటు వారాయి యాత్ర ఎప్పుడు ఎట్లా కొనసాగుతుందనేటటువంటి అంశంపై చర్చ కొనసాగింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులను సంతృప్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారు. అయితే గత దశాబ్ద కాలం నుండే రెగ్యులరైజ్ చేయడం అనేటటువంటిది వివాదాస్పదంగా మారుతుంది. గత కొంతకాలంగా అంటే ఇప్పటి వరకు రిక్రూట్ అయినటువంటి వాళ్ళని పూర్తిగా చేయలేదనేటటువంటిది వివాదంగా కొనసాగుతుంది. ప్రైమ్ టైం డిబేట్లో ఈరోజు మనతో పాటు శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ ఐటీ వింగ్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శాంతిప్రసాద్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. అవనిగడ్డలో ఎమ్మెల్యే రమేష్ అనుచరులు జన సైనికులపైన విచక్షణారహితంగా దాడి చేయడం అనేటటువంటిది ఒక అనాగరిక చర్యకు అద్దం పట్టినట్టుగా కనిపిస్తుంది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపైన మీరు? శ్రీశైలం గారు, మీకు ప్యానల్ లో పాల్గొన్న సోదరులకు చూస్తాను. ఇది ఖచ్చితంగా అనాగరికమైన చర్య, రాజ్యాంగబద్ధంగా ఇది వ్యతిరేకమైన చర్య, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ఇంకొక రకంగా చెప్పాలంటే రాజకీయ అధికార అహంభావం పూర్తిగా తలకెక్కిన వ్యక్తులు చేసే చర్య. ఇప్పుడు అక్కడ జనసేన కానీ తెలుగుదేశం కానీ అడుగుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అవినిగడ్డ ప్రాంతానికి వచ్చి హామీలు ఇచ్చి జనాలందరూ పాల్గొన్న నిండు సభలో ఎస్ ఈ డబ్బులు గ్రాంట్ చేసేసానని చెప్పేసి 95.5 కోట్ల రూపాయలు పనులు నేను అనుమతులు ఇచ్చేసాను అని చెప్పడం జరిగింది. నేను పరిశీలిస్తాను అక్కడ చెప్పాల. ఆ రోజు సింహాద్రి రమేష్ స్థానిక ఎమ్మెల్యే, ఆయన ఇచ్చిన ఆ స్థానిక సంస్థల మీద విజ్ఞప్తులకి నేను సానుకూలంగా పరిశీలిస్తాను, నేను ఇళ్ళు తర్వాత దాన్ని చూసి నేను అవసరమైతే అనుమతిస్తానని చెప్పాలి అక్కడ కూడా సభలో. ఎస్ గ్రాంట్ చేసేదో నీకు అన్న డబ్బులు అవేంటి, అవినిగడ్డ కోడూరు ఆ రహదారి నిర్మాణానికి 30 కోట్లు, ఎడ్లంక బ్రిడ్జికి 8.5 కోట్లు, అక్కడ కృష్ణానది కరకట్ట రిక్రూట్మెంట్ దానికి ఒక 25 కోట్లు, అట్లాగే అవినిగడ్డలో డయాలసిస్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అది పెడతానికి ఒక హామీ, అది అయిన తర్వాత డంపింగ్ యార్డ్ ఒకటి ఉంది, డంపింగ్ యార్డ్ తరలింపు ఒకటి 5 నుంచి 10 కోట్లు, తర్వాత సిసి రోడ్లు డ్రైనేజీలు మా మరామతుల కోసం 10 నుంచి 12 కోట్లు, ఇట్లా పలు హామీలు ఇచ్చుకుంటూ ఆయన 95.5 కోట్లకి శాంక్షన్ చేశాడు. శాంక్షన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఫైల్స్ మూవ్ అవ్వాలి, దా నిర్మాణాల కదలిక రావాలి, నిర్మాణాలు కంటికి కనపడాలి. సంవత్సరం కాలం అయింది, ఇదే రోజు ఇచ్చిన హామీని ఈ రోజు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు దాన్ని అడగటానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళదాము, ఆయన దగ్గర సరైన సమాధానం ధర్నా చేద్దాం అనుకుంటే ఎమ్మెల్యే ఎదురు తిరిగి రోడ్డు మీదకి వచ్చి జన సైనికుల్ని మిగతా వాళ్ళని పడతాం ఏంటి, తిడతాం ఏంటి, దౌర్జన్యం చేయటువంటి పోలీసులు ఉన్నారు కదా అక్కడ, పోలీసులు కదా చేయాల్సిన పని, అది ఎమ్మెల్యేకి ఏం పని అంటే. ఇక్కడ మన రాష్ట్రంలో ఒకటి గమనించాలి, లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఎవరంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. హోంశాఖ మంత్రి దగ్గర లేదు ఆ శాఖ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే మొదటి నుంచి ఆయన పెట్టుకున్నారు లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుందో డైరెక్ట్ గా డీజీపీ గారి కింద స్థాయి దిగువ పోలీస్ యంత్రాంగం గారి పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంటుంది. సో ఆయన ఏం చెప్తే అది చేయాల. పోలీసులు హోంశాఖ మంత్రి ఇన్ఛార్జ్ కాదు పోలీస్ శాఖకి. మనం ఈ విషయాన్ని గమనంలో తీసుకుంటే ఈ రోజు అవినిగడ్డలో జరిగిన సంఘటన పరిశీలిస్తే పోలీసులు కూడా పనికిరారు అని ఎమ్మెల్యే గారు భావించి తను వ్యక్తిగతంగా రంగంలో దిగాడా, శాంతి భద్రతలు కాపాడలేడని అంటే శాంతి భద్రతలు విఫలం అవుతున్నాయి అవినిగడ్డ ప్రాంతంలో, పోలీసులు సమర్థవంతంగా దాన్ని కాపాడలేరని భావించాడా, ఇది మౌలికమైన ప్రశ్న. ఇది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పోలీస్ శాఖ కూడా సమాధానం చెప్పాలి. పోలీసులు చోద్యం చూడాల్సిన అవసరం ఏంటి,
పైగా 30 మంది జన సైనికుల్ని వ్యాన్ లో పెట్టి ఇటు అటు తిప్పుతున్నారు తప్పితే మీరు అరెస్ట్ చేశారా అరెస్ట్ చేశామని చెప్పాలి. లేదు కస్టడీకి తీసుకున్నాము ఎటువంటి శాంతి సమస్య రాకుండా తరలిస్తున్నాము వేరే చోటకి అని చెప్ప అది చెప్పట్లా. వాళ్ళు పిల్లి పిల్లలు తిప్పడానికి తిప్పటండి పోలీసులు మళ్ళీ ఇదే పని అండి. నిన్నేమో మొన్న మధ్య కొల్లు రవీంద్రన్ ప్లాన్ చేశారు, చేసిందేమో మచిలీపట్నంలో అయితే అక్కడ అవినిగడ్డ ఏరియా తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ నాగాలంక పోలీస్ స్టేషన్ అక్కడికైతే తీసుకెళ్ళంటే మళ్ళీ అక్కడి నుంచి కూర్చోను. అది ఆ ఎండు ఇది ఈ ఎండు, అదేమో అవినిగడ్డ నియోజకవర్గం ఇదేమో పెడ నియోజకవర్గం, జరిగిందేమో బండ నియోజకవర్గంలో అరెస్ట్. ఏమిటి పోలీస్ చేష్టలు ఏం చేస్తున్నారు? శాంతి భద్రతల సమస్యని కావాలని సృష్టిస్తున్నారా లేకపోతే వాళ్ళు కాపాడుతున్నారా? పోలీస్ శాఖ కూడా ఆలోచించుకోవాలి. శాంతిప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడిగి ఆయనతో క్లారిఫికేషన్ తీసుకున్నాం. మోహన్ రెడ్డి గారు, అభివృద్ధి కార్యక్రమాలను అడిగినందుకు ఎమ్మెల్యే రౌడీయిజాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? నమస్కారం అండి మీకు, ప్యానల్ వర్గం పెద్దలకు, వీక్షకులకు అందరికి. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ఉన్నటువంటి సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకుపోయి చాలా వరకు పరిష్కారం చేసిన మాట వాస్తవం. అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి 22A భూములకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ మన సీఎం గారిని పిలిపించుకొని సీఎం గారి దగ్గరనే అవన్నీ పరిష్కారం చేయించి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యను బాగా క్లియర్ చేసినారని రావిపూడి ఆయన అధికార ప్రతినిధి వచ్చేసి వాళ్ళకు ఏది వేణుగోపాల్ అని జనసేన అధికార ప్రతినిధి, మన జరిగినటువంటి ఒక రచ్చబండ కార్యక్రమం జరిగితే ఆ రచ్చబండ కార్యక్రమంలో కృతజ్ఞతలు చెప్పినారు సీఎం గారికి ఎమ్మెల్యే గారికి. అంటే అక్కడ మంచి జరుగుతుందా లేదా అని చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాకు అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు, ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా 25,000 ఎకరాల భూమికి సంబంధించి అది ఏడబ్ల్యూ దానికి సంబంధించి ఏదో ఉంది అది కూడా పరిష్కరించాలని చెప్పడం జరిగింది. అది మొత్తం సీఎం గారి దృష్టికి తీసుకుపోయి చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోడ్డుకు సంబంధించి ఎస్టిమేషన్లు వేసి పంపించడం కూడా జరిగింది. పెద్ద అని చెప్పినట్టు 7 కిలోమీటర్లు ఎంత వస్తుందన్నట్టు ఆ రోడ్డుకు సంబంధించి ఎస్టిమేషన్లు వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక చెరువులో అయితే మామూలుగా అక్కడ దారి నుండి హెడ్ క్వార్టర్ నుండి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ దారి ఉండేది కాదు, దారి లేకపోతే ఆ దారికి సంబంధించి చెరువులో పోయే వాళ్ళు నడుచుకుంటూ పోవాలంటే వర్షాలు. మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్ అవే ప్రశ్న అండి, ఇక్కడ ఏ వ్యక్తిగతమైనటువంటి అజెండాతోని జన సైనికులు ఎమ్మెల్యే గారు కానీ ఆయన అనుచరులు కానీ సంప్రదించలేదు, అభివృద్ధి కార్యక్రమాలను అడగాలని చెప్పి వచ్చారు. ఈ రకంగా ప్రతిస్పందించడం ఎలాంటి ప్రజాస్వామికమైనటువంటి విలువనో స్టేట్ అవే ఆన్సర్ చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ వద్దండి. ఎమ్మెల్యే గారు ఆయన గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు ఏం చేశారు, ఎంత సంపాదించారు, ఎంత కూడగట్టారని చెప్పి మేము ప్రశ్నించలేదు. మీరు ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, అభివృద్ధి గురించి చేసినటువంటి హామీ, మీరు సీఎం గారి దగ్గర ఒక మాట మాట్లాడారు, వాస్తవికంగా అక్కడ ఏమి జరగలేదనే ప్రశ్నించినందుకు ఇలాంటి దాడులు చేపడితే ఇది మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అనాగరిక దేశంలో ఉన్నామా? మీరే క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఇప్పుడు ఉందండి. అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే దాదాపు 30 సంవత్సరాలు పైబడి నుండి రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక ప్రతిపక్ష పాత్రలు పోషించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ కాకపోయినా నేను ఒక కార్యకర్తగా ప్రజా సమస్యలపై అనేకమైనటువంటి జన్మభూమి కమిటీలకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి దురాక్రమాలపైన వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్లకు వెళ్ళి ఆ సమస్యలు వాళ్ళకి వివరించడం జరిగింది. వివరించి వాళ్ళు చేయకపోతే అరెస్ట్ మమ్మల్ని చేయడం జరిగింది. అనేక రకాలుగా స్టేషన్లు తిప్పడం జరిగింది. నేనుండేది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అయితే నన్ను బుక్కపట్నం ఏడ పుట్టపట్టి అవతల బుక్కపట్నం స్టేషన్కి తీసుకుపోయి ఆ స్టేషన్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్ట్ గా పోయి ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి కాదు గలాటలు చేయాల్సింది. మీకు సమస్య ఉంది కదా, ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయండి, తెలియకపోతే తర్వాత మీకు కావాల్సినటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆ ఉన్నటువంటి సమస్యను వివరించండి, వివరించి పలకపోతే మీరు దన్నా కానీ రాస్తారో కానీ చేయండి. చేసిన తర్వాత ప్రజలు లేకపోతుంది కదా, మీరు డైరెక్ట్ గెలిచినటువంటి 20,000 మెజార్టీతో గెలిచినటువంటి 20,725 మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంటి మీదకి పోయి దాడులు చేయడానికి మీరు ప్రయత్నం చేసి ఏ విధంగా ఉంటుంది? అదే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతానికి వారాహి యాత్ర వచ్చినప్పుడు ఆయన అక్కడే అలర్ట్ చేయడానికి ఒక ప్లాన్ వేసినాడు. దాదాపు 50 మందిని చంపడానికి 2,500 మందిని రెడీ చేసి పెట్టారు రౌడీలు, పులివెందుల రౌడీలంతా వచ్చి ఇక్కడ దాడి చేసి కలాట చేయాలనే ఉద్దేశంలో భాగంగా మా మీదకి ఈ విధంగా వస్తున్నారని ఒక ప్లాన్ వేసినట్టు దాని ముందే అక్కడ ప్రకటించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఆ ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు
వైసీపీ చేసినటువంటి మంచి కార్యక్రమాలు సపోర్ట్ చేస్తూ మీరు తిరుగుబాటు చేయండి, మన పార్టీ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మీరు డైరెక్ట్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లను కొట్టడం పోతామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు కదా? ఎట్లా పోతారు? ఇట్లా వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి? వాళ్ళ ప్రజా సమస్యలపైన ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది, లేక ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది, లేదా అధికారుల దృష్టికి తీసుకోవాలి? చూస్తారో లేదా తెలియదు, మీరు విజువల్స్ చూసారో తెలియదు, అంటే మీరు కావాలంటారంటే మళ్ళీ మీ గురించి ఒకసారి ప్లే చేస్తాను. ఇది అట్టర్లీ ఎమ్మెల్యే అనుచరులు ప్రశ్నించడానికి వచ్చినటువంటి ప్రజలపైన చేసినటువంటి మూకుమ్మడి దాడిగా ఉందా లేదు అంటారంటే వీళ్ళు నిరోధించినట్టుందా? మీకు మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందండి. ఇప్పుడు ఎక్కడో పోయి వాళ్ళు ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే మా వాళ్ళు పోయి అక్కడ గలాటం చేయాల్సిన అవసరం ఉండదు, చేసి ఉండరు. వీళ్ళు పోయి ఎక్కడైనా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కనపడిన చోట వీళ్ళు ఆందోళన చేసే కార్యక్రమం చొట్టు పెట్టి వాళ్ళ మీద దాడికి చేయకపోతే ఎవరు చూసి ఊరుకోరు కదా? మీ రౌడీ ధర్మాన్ని మీరు మద్దతు తెలిపినందుకు